షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో అధిక వర్షాల కారణంగా కాలనీలో డ్రైనేజీ నీరు అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆరోపించారు. దీంతో డెంగ్యూ మలేరియా విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు. దీనికి బీజేపీ నాయకులు స్పందించి కాలనీ వాసులతో కలిసి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. బస్తీలో ఉన్న దవఖానాలో డాక్టర్లు రోగులకు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాణిక్యరావు, నాయకులు చందు, రత్నకుమార్, కళ్యాణ్, రామకృష్ణ, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఇవి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సెల్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ అసలు ఉన్నారా లేదా అని మాకు భారతీయ జనతా పార్టీ తరఫున అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక పక్కన కోవిడ్-19 యొక్క ప్రాబ్లమ్స్ తోటి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో ఇది వర్షకాలం, ముందుండి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అందరూ కూడా ముందుండి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని నింపి ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారం చేసే విధంగా పయనించే పరిస్థితుల్లో కంప్లీట్గా ఇవాళ నడిగుడతండ దాదాపు నియోజకవర్గంలో అన్ని బస్సుల్లో అన్ని కాలనీలో ఇదే సమస్య. దానికి ఎగ్జాంపుల్గా ఇవాళ నడిగుడతండ చూస్తున్నాం మనం. కాలనీ పక్కనే ఉంది ఇది, ఇక్కడ వర్షంతో వాటర్ ఇది కానీ నాలా కూడా కాదు, ఇది వర్షంతో కంప్లీట్గా మురుగు నీళ్ళు ఇక్కడ చేరిపోయి దాదాపుగా వారం 15 రోజుల నుంచి ఒక రకమైనటువంటి దుర్వాసంతో ఇవాళ ప్రజలందరూ ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మనం కోవిడ్-19 ఎదుర్కొనే పరిస్థితుల్లోనే కాకుండా ఇవాళ డెంగ్యూ కానీ మలేరియా కానీ మొన్న ఈ మధ్యలో చికెన్ పాక్స్ లాంటి చిన్నపిల్లలకు అందరూ కూడా ఎంతో ఎదుర్కొన్నటువంటి సమయంలో అధికారులు స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకుంటారని మేము భావిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నడిగుడతండ మియాపూర్ డివిజన్ కార్యకర్తలు నాయకులతో కలిసి ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ చల్లడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా తాపత్రయం ఇది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి ఈ బస్సీలోనే కాకుండా అన్ని బస్సీల్లో కూడా తగు తొందరగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొక ముఖ్యమైన